మండల కొండలరావు గారు మాట్లాడుస్తూ తెలుస్తున్నాం. నా పేరు మండల కొండలరావు. నేను శ్రీ రాజన్న కొల్లేరు సంఘం అధ్యక్షులు. కొల్లేరు సంఘం సంబంధించి సమస్యలన్నీ కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం అన్ని కూడా మీకందరికీ సుపరిచితమే. ఖచ్చితంగా ఈ సమస్య మీద కూడా మన కొల్లేరు సంబంధించిన నాయకులందరూ, మన వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ గారు కానీ, అలాగే మన వడ్డీ సంక్షేమ సంఘం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు సంజయ్ కుమార్ గారు, అలాగే వడ్డీ కార్పొరేషన్ డైరెక్టర్సు, సర్పంచులు, ఎంపీటీసీలు, కొల్లేరు సంబంధించిన నాయకులు ప్రస్తుతం ఉన్నంతలో అందుబాటులో ఉన్న వాళ్ళ మట్టికి మేము దీని మీద స్పందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా తీసిన డైరెక్టర్ గారు అన్నటువంటి దేవా కట్టా గారికి, నిర్మాతలకు, ఈ సినిమాలో నటించిన నటీనటులకు అందరూ కూడా, మా కొల్లేరు పేద ప్రజలు, కొల్లేరులో జీవించే ప్రజలందరి తరఫున కూడా మీకు కూడా వినవించుకుంటున్నాం అయ్యా. మా జీవితాలు దాదాపు 1976లో అప్పటి ముఖ్యమంత్రి జలగ వెంకటరావు గారి దయ వల్ల ఏదో ఒక కొలిక్కొచ్చి మా జీవన విధానం మెరుగుపడుతున్న శుభతరుణంలో దాదాపు 1999లో 120 జీవో ద్వారా మా జీవితాలను శిథిలం చేసిన పరిస్థితి అనేది ఈరోజు కూడా మా కొల్లేటలో ఉన్న పేద ప్రజలు ఎవరో కూడా మర్చిపోలేని మరపశుద్ధులుగా ఈరోజుకున్న దాని మీదట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రీసర్వే ద్వారా కొల్లేటలో ఉన్న పేద ప్రజలను అందరినీ కూడా ఆదుకుంటారు. కొల్లేటలో రకమైన డెవలప్మెంట్ కార్యక్రమాలు, జీవనోపాధి, జీవనం అనేది పూర్తి స్థాయిలో జరిగిద్ది అని చెప్పి ఆశించే తరుణంలో ఏదో మీ సినిమా ద్వారా మా ప్రజల్ని మళ్ళీ ఒకసారి ఒక తెలియని అంధకారంలోకి, సంక్షోభంలో తీసుకెళ్లే పరిస్థితి అనేది ఈ సినిమా పూర్తి స్థాయిలో 100కి 100% తీసుకొచ్చిందని చెప్పి ఈ సభాముఖంగా అందరి సమక్షంలో ఈ కొల్లేరులు అందరి తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే ఈ సినిమాలో దాదాపు ప్రభుత్వ ఉద్యోగుల్ని, అంటే కలెక్టర్ స్థాయి అధికారులు కానీ, జిల్లా స్థాయి అధికారులు కానీ, అదే రకంగా మాఫియా అనేది తీసుకోవటం జరిగింది. ఖచ్చితంగా కొల్లేరు అంటే ముందు నిర్మాత అయినటువంటి ఈ సినిమా నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వారు, దేవర కట్ట అని చెప్పి డైరెక్టర్ గారు, అదే రకంగా నటీనటులు కూడా కొల్లేరు గురించి ముందు తెలుసుకోవాల్సిన అవసరం ప్రాముఖ్యంగా ఉంది. ఖచ్చితంగా కొల్లేరు అంటే ఈ చుట్టుపక్కల జిల్లాలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఎవరైనా సరే కొత్త వ్యక్తులు కొల్లేటిలోకి వస్తే వాళ్ళని ఆప్యాయంగా పలకరించి హక్కును చేర్చుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది కొల్లేటి ప్రజలే అని చెప్పి మేము ఘంటాపథంగా చెప్పగలం. ఖచ్చితంగా మా